డైరెక్ట్గా బావమరిది రిజిస్ట్రేషన్ చేసుకున్న కంపెనీ ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొంటుంది. ఇది కేటీఆర్ తెలిసి జరుగుతుందా, తెలవకుండా జరుగుతుందా? తెలిసినా తెలవకపోయినా బాధ్యతాయుతమైన మంత్రిగా మేము ఇలా జరుగుతుందని ఫిర్యాదు చేసినప్పుడు విచారణకు ఆదేశించాల్సిన బాధ్యత వారి మీద లేదా? వారి బాధ్యతను గుర్తు చేస్తున్న మేము తండ్రి కొడుకులకు, ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి బాధ్యతలను గుర్తు చేస్తున్న మేము ప్రధాన ప్రతిపక్షం. ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఈవెంట్స్ని దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు నిషేధించినాయి. ఈ ఈవెంట్స్ జరిగిన తర్వాత ఓవర్ డోస్తోని డ్రగ్స్ తీసుకొని చనిపోయిన ఉదంతాలు ఉన్నాయి. ఇట్లాంటి ప్రమాదకరమైన పరిస్థితులు మీరు ఎందుకు హైదరాబాద్కు తీసుకొచ్చి పోలీసుల రక్షణ కల్పిస్తున్నారని మేము అడుగుతున్నాం. ఈరోజు ప్రత్యేకంగా కాంగ్రెస్ యువ నాయకులే దాన్ని అడ్డుకోవడానికి కారణాలు అంటే యాక్చువల్గా యూత్ ఫెస్టివల్ అని పెట్టింది కదా, ఇది ఎన్ఎస్యువై యూత్ కాంగ్రెస్ తీసుకున్న ప్రోగ్రామ్. ఇతర పార్టీలు అన్నీ ఆయన దగ్గర ఆయన జబ్బులనే ఉన్నాయి కదా. ఇతర పార్టీలు ఎక్కడ ఈ రాష్ట్రంలో? కేసీఆర్ చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది కాంగ్రెస్ టీడీపీ, ఇక్కడ కాంగ్రెస్ టీడీపీ నాయకులందరూ మీకు కనిపిస్తుండ్రు. కాబట్టి కేసీఆర్ అరాచకాలను ఎదుర్కోవడానికే ఈరోజు టీడీపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి, కలిసి పోరాటం చేస్తాం భవిష్యత్తులో కూడా. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని బ్రేకింగ్స్ కోసం బీఎస్ఆర్ బ్రేకింగ్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే ఒక లైక్ చేయండి, మరీ కుదిరితే షేర్ చేయండి. ఒక నిమిషం బెల్ ఐకాన్ను మాత్రం క్లిక్ చేయడం మర్చిపోద్దే.